ఎంత బాగుంది ఈ బండి జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవటం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నల్లటి దొంగలు కూడా తెల్లబడతారా? ఏం ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిడలకి తెల్లగా ఉండాలి. అది ఏరా వస్తున్నాడా? రావట్లేదురా, వచ్చేటమైంది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్ తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అడు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్ లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అనుకుని అందుకే. ఊరుకోండిరా, మనం ముంబైలో ఉన్నామా, ముషీరాబాద్ లో ఉన్నాం. అయినా మీరు అలా భయపడకూడదురా, నేటి పిల్లలే రేపటి దొంగలు. కాదంకుల్. కాదా? మరి మా దొంగల బొల్లో అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు అంకుల్. మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావూద్ ఇబ్రహీం తమ్ముణ్ణి, చార్లెస్ శోభరాజ్ కజిన్ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. పెళ్లి చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా. ఏనాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఇది వాడితే మీరుంటారు ఎలా? ఇతడే మన సినిమా హీరో, పేరు గోవిందరాజ్, సొంతూరు భీమవరం. వీడిని మోసుకెళ్తుందో చూశారు? అది నేనేనండి. నన్ను ఒకప్పుడు వీడి తాత వాడేవాడు, తర్వాత వీడి బాబు వాడాడు. కాలక్రమేణా వాడి జీవిత చక్రాలు అయిపోయాయి, కానీ నా చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని కాకుండా పెద్దరు వాడు వదిలేసిన దేన్నైనా వీడు వాడేస్తుంటాడు. ఆ మాటకొస్తే ఇవాళ వీడు వేసుకున్న కడ్రాయరు ఒకప్పుడు వీడి తాత వాడు వదిలేసిందే, అది లోపల లూజ్ అయి జారిపోతున్నా మొలతాడు వేసుకుని మరీ మేనేజ్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుడు అల్ట్రా మోడర్న్ ఓల్డ్ స్టైల్ అన్నట్టు వీడు భీమవరంలో ఉండాల్సిన హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడంటారా? అది తెలుసుకోవాలంటే వీడికి ఫ్లాష్ బ్యాక్ సైలెంట్ గా చూసేయండి. యువర్ జీనియస్ రా, అసలు బాగోదు అనుకున్న సిస్టమ్ ని బాగు చేసావు. తెలిసిన పనే కదా చేశాను. అది కాదురా, కంప్యూటర్ ఇంజనీరే దీన్ని పక్కన పడేయమన్నారు. అలాంటిది ఒక క్షణంలో నువ్వు రిపేర్ చేసావు. నువ్వు చదివింది బిఏనే గానీ నీది కంప్యూటర్ బ్రెయిన్. అమ్మ తొందరగా రమ్మని తెలుస్తాను. ఓకే బాయ్. అమ్మా అన్నం పెట్టు. అమ్మా అమ్మా మావయ్య వచ్చాడురా. వస్తానమ్మా, రాక చస్తానా? గుళ్ళో దేవుణ్ణి చూడాలంటే మెట్ల మీద ముష్టోళ్ళని దాటుకుంటూ వెళ్ళాలి కదా. నీ కొడుకు రోడ్లెంట బలాదూరుగా తిరుగుతున్నాడు, నీకు చేయం కుట్టినట్టేనుందా? ఇప్పుడు ఏమైందన్నయ్య? నా కూతుర్న నా చెల్లెలింటికి పంపిద్దాం అనుకున్నా, ఇప్పుడు పరా ఇంటికి పంపుతున్నా. దానికి వేరే సంబంధం చూసావా? ఇంట్లో పనికిరాని పెరటి చెట్టు కన్నా బయట ఉన్న గంధప చెట్టే మేలనుకున్నా. నా కొడుకు ఏం తక్కువ అన్నయ్య, వాడి దగ్గర డిగ్రీ ఉంది. ఉన్నాయి ఉన్నాయి, మా ఇంట్లో కూడా థర్మామీటర్ ఉంది, దానికి 108 డిగ్రీలు ఉన్నాయి. లాభమేటి? రోడ్ల మీద జులాయిగా తిరిగే నీ కొడుకు నేనే కాదు, ఈ చుట్టుపక్కల పద్యాలలో ఎవ్వడో పిల్లనివ్వడో. పైగా ఇప్పుడు నా కాబోయే అల్లుడికి డబుల్ డిగ్రీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 100,000 రూపాయలు తీసుకొచ్చి నా కూతురు దోసిట్లో పోస్తాడు, ఏడాది తిరిగే లోపం మనమని నా చేతుల్లో పెడతాడు. లక్షలు తెచ్చే అల్లుడు వచ్చాడని మేనల్లుని కాదంటావా? ఆల్రెడీ శుభలేఖలు కొట్టించాక వాదనలు ఎందుకమ్మా? నువ్వు నీ కొడుకు వచ్చి 400 అక్షంతలు వేసి 4 ముద్రలు తిని వెళ్ళండి. అందుకే నిన్ను పనికి మాలినోడు అంది. పెళ్లికి వచ్చి అక్షంతలు అయ్యరా అంటే ముందు వచ్చే శుభలేఖ ఇస్తావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకు ఒక సవాల్ సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ ఇసరడానికి నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా? కామెడియన్వి. కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్ళిలు కావా? అవుతాయి, కానీ హీరోయిన్తో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం,
నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తలే గానీ నువ్వు ముందు కార్డ్ చూడు. కత్తేది పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదల్లుడు. మరి అదే వెరైటీ. ఇలాంటి ముందుగా పిల్లల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవింద్ రాజు బిఏ పాస్. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని వెడ్డింగ్ కార్డు కొట్టించుకుని అప్పుడు అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో హలో హలో, తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుకోవడం అంటే బస్టాండ్ లో నిలబడి బీట్ వేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అయితే. ఏమండి టీ? టీయే? బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడ అంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది, ఎక్కడ దాకా వచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్లి అయితే. అయితే ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మీసాల బాబురాజు మీసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్త ఏముంది? కొత్తిమీర కట్ట, దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గొరిగించుకుంటా. ఆమెడి అంటే అదే, లేని మీసం ఎలా గొరిగించుకుంటావు? మరి అదే వెటకారమంటే, నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు గొరిగించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకుని మరీ గొరిగించుకుంటాను. ఇది నా ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. ఎరా, వెళ్ళకి తప్పదా? తప్పదమ్మా. మీ అన్నయ్య నన్ను కమడీ అనుకుంటున్నాడు. నేను హీరో నన్ను ప్రూవ్ చేసుకోవాలి. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు, ఇదెందుకురా? ఇది పిల్లి కాదే, పంచకల్యాణి. నీకు తెలియదు ఏముంది? దీని తాతయ్యకి వాళ్ళ మామ అలక పాన్పు మీద కానికిచ్చాడంట. దీని మీద నానమ్మని, నాన్న నిన్ను, నన్ను కూడా తిప్పాడు. ఇప్పుడు నేను మరి దీని మీద నిన్ను మా ఆవిడని కూడా తిప్పాలి కదా, లేకపోతే ఇది ఫీల్ అవుద్ది. వేళకు తినరా, జాగ్రత్తగా. అమ్మా అమ్మా, నువ్వు చుట్ట విప్పకే, ఆల్రెడీ రావుకాలం వచ్చింది. వెళ్ళొస్తాను. ఓకే. అదండి సంగతి, పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డు కొట్టించిన బాపతిని, మీసాలు పెంచుకొని మరీ గురించుకుంటానని ఛాలెంజ్ చేసిన తింగరోణ్ణి ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? దట్ ఈస్ గోవిందరాజ్. మరి ఈ రాజేష్ ఖన్నాకి సిటీ అమ్మాయి పడుతుందంటారా? చూద్దాం పదండి. భగవంతుడా, పొద్దున్న ఇలాంటి బొమ్మలు చూడాల్సి వచ్చింది. ఎక్కడైనా ఆడవాళ్ళకి బాడీగాస్ ఉంటారు, వీడు ఆడవాళ్ళనే బాడీగాల పెట్టుకున్నాడా? నిన్నర దాకా ఇక్కడ ఉన్న దేవుడి ఫోటోలు ఏమయ్యాయరా? దేవుని ఫోటోలు గుండెలో పెట్టుకోవాలరా, అమ్మాయి ఫోటోలు మాత్రమే గోడ మీద పెట్టుకోవాలి. బార్ మూసేసే చెప్పు. పొద్దునే అమ్మాయి ఉంటుంది. అమ్మా. ఏరా నాన్న, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నానమ్మా. వేలకు తింటున్నాను, పొద్దుంటే లేస్తున్నాను, స్కూటర్ జాగ్రత్తగా నడుపుతున్నాను, సరేనా? రేరే, అవన్నీ నేను అడగలేదు కదరా. అవన్నీ ఎలాగో అడుగుతావు కదా, అందుకే ముందే చెప్పాను. నీ కోడల గురించే వెతుకుతున్నాను. ఒక బందర్ లడ్డు నాంటి అమ్మాయిని తీసుకొస్తానమ్మా, ప్రామిస్. ఒరేయ్, బందర్ లడ్డూల్ని బాదం హల్వాల్ని తీసుకురాకు. కాస్త ఇంటి పని వంట పని తెలిసిన అమ్మాయిని చూసుకో, లేకపోతే నువ్వు దాని కొండు పెట్టాల్సి వస్తుంది. అలాగే లేవే. అంటే ఏంట్రా, వండి పెడతావా? అబ్బా లేదమ్మా, అన్ని తెలిసిన అమ్మాయిని చేసుకుంటాను, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. వీడు మారడు. గాడి పోయి వెలిగించేదాన్ని, గోడ మీద పిడికలు కొట్టేదాన్ని చేసుకుని ఇక్కడ దాకా రావాలా? అక్కడే బోర్డు వంద ఉన్నారు. నాకు కాబోయే భార్యకు కాజుల్ లాంటి కళ్ళుండాలి, తమన్నా లాంటి ఒళ్ళుండాలి, ఇలియానా లాంటి నడుముండాలి. టోటల్గా సమంత అంత అందంగా ఉండాలి. ఎక్కడుందో. ఏమయ్యా డైరెక్టరు, తొందరగా హీరోయిన్ చూపించమయ్యా, ఫ్యామిలీ చేసుకుంటాను.
మీరుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలీదు. ఎవరెన్ని బాధలు పెట్టినా మీరు నాతోనే ఉన్నారన్న ధైర్యంతో బ్రతుకుతున్నాను. వస్తున్నాను రా. అయ్యా, అమ్మాయి కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాగా అందంగా నడుచొస్తుంది చూడండి అయ్యా. ఆహా అన్నా, రాజమౌళి సినిమాలో విలన్ లాంటి నీకు కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాంటి పెళ్ళాం. ఈడతో సినిమాకి ఇంకేం కావాలి? ఏయ్ అయ్య గారు విలన్ కాదు హీరో. ఎవడ్రా హీరో? నేను విలన్నే. నా గర్ల్ ఫ్రెండ్ పింకీ అయితే వాణ్ణి చూడగానే వామిటింగ్ చేసుకున్నా. పింకీ కూడా నూనా? హీరో అంటే ఎవరికి భయం ఉండదు, విలన్ అంటేనే అందరికీ భయం. లక్ష్మి మావయ్య లక్ష్మి కాదు లక్కీ. అదే లక్కీ, మన పెళ్లి గురించి మాట్లాడదాం వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే. నీకు అంత సీన్ లేదురా, నాకు కొంచెం టైం కావాలి మావయ్య, ఆలోచించుకోవాలి. ఏంటి ఆలోచించేది? ఆలోచిస్తే జుట్టు జాతాయే పొట్టాతాయే. ఏంటి నీ మొండుతనం? ఆయన సంబంధం అయితే అందరూ కలిసిందమనేగా. అప్పుడే దానికి పెళ్ళేంటి? చిన్నపిల్ల మన పిల్ల మనకు చిన్నపిల్ల, లోకానికైతే కాదు కదా. అయితే మాత్రం పసిదానికి పెళ్ళేంటి నేను ఒప్పుకోను. మా వాడికి సంబంధాలేమీ రాక కాదు, రాజా లాంటి సంబంధాలు వస్తున్నాయి. అవును మరి, మొన్నే గాలికొండ రాజు వారి సంబంధం వచ్చింది. కంగారు పెట్టకండి లక్ష్మి, నువ్వు బాగా ఆలోచించి ఎస్ చెప్పి. చించడానికి ఏం లేదు నూనే. అలాగే మావయ్య, నాకు ఆఫీస్కి టైం అయింది. థ్యాంక్ యూ గ్రాని. చూసినట్టవా, అది ఇక్కడ కొంచెం జంపపోరా బాబు, జంపర గోవిందు. యూ హలో, ఏయ్ యూ ఇడియట్, జునై జంప బద్మాష్. ఏయ్ అలా పడిపోయావు, ఏదో ఫ్లయింగ్ సాసర్ కుట్టేసినట్టు. పైగా సినిమా పేర్లు వరుసగా చెప్తున్నా. నీ బొంద అక్కడ చూడు, ఆడెవడో తోమలకి మందు కొట్టేవట్ల పొగలు చిమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడు. అడి స్కూటర్ వెనక గోవిందరాజు బిఏ పాస్ అని రాసుంది. గోవిందరాజు బిఏ పాస్? ఏదో ఒక రోజు దొరక్కపో, అప్పుడు చెప్తాను రా నీ పని. చూస్తుండవే సునామీ వచ్చి వాడి స్కూటర్ సంకనాకిపోతుంది. పాత సామాన్లు కొంటాం, కొంటాం కొంటాం, పాతే కొంటాం. పాత సామాన్లు కొంటాం, కొంటాం పాత సామాన్లు కొంటాం. పంచ కళ్యాణ్ రేది పాత సామాన్లు అనకరా, పాత పంచ కళ్యాణ్ని కొంటాం. కొంటావరా? ఇది పాతది కాదురా, 20 మందినైనా మోసుకెళ్ళగలిగే జంబో జెట్ ఇది. పాత జంబో జెట్ ని కొంటాం. ఇలా కాదురా నీకు, ఈ స్కూటర్ చరిత్ర తెలియక వాగుతున్నాం. పూర్వం ఒక రాజుకి 7 కొడుకులు, వాళ్ళు వేటకెళ్ళి ఒక చేపని తెచ్చారు. ఆ చేపని దీని మీద తెచ్చారు తెలుసా? పాత చేపల బండిని కొంటాం. రే రే రే, ఈ స్కూటర్ చూసి కాజు కన్ను కొట్టిందిరా, ముమేద్ ఖాన్ మాయలో పడిందిరా, మమతా మోహన్ దాస్ ముద్దు పెడతారందిరా. రే కాజుల్ కన్ను కొట్టిన స్కూటర్ ని కొంటాం. రే రే రే, నిన్ను ఇక్కడ చంపేసి జైలుకి వెళ్ళిపోతాడరా. జైలుకి వెళ్తానన్న వారి స్కూటర్ ని కొంటాం. రే పాత సామాన్లు కొంటాం. అమ్మయ్యా, రే మీ ఓనర్ ఎక్కడ? అదిగో అక్కడ ఉన్నాడు. హలో హలో హలో, రే ఎంత పిలిచినా పక్క పెట్టా. నేను కామ్లో ఉన్నప్పుడు కార్లతో మాట్లాడతా హై, మనుషులతో నవ్వి బతకడతా హై. అరే కానీ నా స్కూటర్ పాడిపోయింది, చెక్ చెయ్యి. ఏ గాడీయే? నా స్కూటర్ పాడిపోయింది. గాడీయే కాకా మాడల కాసేలా. మీకు చాయ్ తాగిరండి, దీనికి మేము రిపేర్ చేసి పెడతాం. నాకంత టైం లేదయ్యా, కొంచెం అర్జెంట్గా దీని సంగతి చూడు. అరే దానికి ఎంత సేపు సార్? 5 మినిట్ మే రిపేర్ కడతాం, మీకు చాయ్ తాగండి. నీకు సార్ చెప్తే అర్థం కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు?
అరే మీకు టెన్షన్ గా ఉంది, మీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం కదా. అరే మాది ఉంది మీకు రిపేర్ చేయడానికి, అరే చా తాగడానికి. అరే చోటు మన గ్లాస్ సార్ చాయ్ పోయి. అరే సాబ్ ఇక్కడ బోత్ చాయ్ గ్లాస్ ఎక్కి దోకేలాతే సాబ్, మరి దోకే బాధ నీయే. ఏంటో పంచకరానికి మధ్య బాగా జ్వరం వస్తుంది. ఇదిగో మస్తాను పైలు మరి అన్నాడు చాయ్ తెస్తాను. మరి ఎలా బ్రష్ చేస్తున్నా పంచకళ్ళని ఆల్మోస్ట్ రేప్ చేశాడు. రే సాబ్ ఏంటో ఇదంతా? మాఫ్ కర్నా సాబ్, తోడా గల్తీ ఓగే. ఇప్పుడు ఇలారా తూ ఫికర్ మత్కోరా సాబ్, నా దగ్గర ఒక కితాబ్ ఉంది. 30 రోజుల్లో స్కూటర్ ఎలా రిపేర్ చేయాలో. అంటే నీకు 30 రోజులు ఆగాలి? నై సాబ్, తెలియనికి 30 దినాలు, తెలిసినానికి 3 నిమిషాలు, నాకు 3 నిమిషాలు చాలు. గోవిందరాజు బిఏ పాస్. సాబ్ గాడి రెడీయే. రెడీయా? రెడీ రెడీయే సాబ్. గుడ్, బ్యూటిఫుల్. సరే ఉంటా మరి. జోర్ చెమారా సాబ్. అరే మరా సారీ సాబ్, పెట్రోల్ మొత్తం ఎండకి ఎండకపోయింది సాబ్. ఇక్కడ ఏదైనా పెట్రోల్ పంక్ ఉందా? అస్సలు లేదు సార్ ఇక్కడ. ఒక బాటిల్ ఉందా? ఎందుకు సార్ ఇక్కడ బాటిల్ ఉందా సార్? ఇక్కడ పంపు లేదు సార్. నీ వల్లనే నా బండి నడుస్తుంది, ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. 1 లీటర్ పోసేవా ప్లీజ్. ఓకే సాబ్, నెత్తి మీద చల్లుకుంటావేంది? నేర్చుకో మస్తా. ఏ విధాలు చెప్పి గాడీ చెల్తా సార్? ఒక్క నిమిషం, ఈడేంటి ఈ టైంలో? హలో హలో, ఏరా ఎక్కడ ఉన్నారా? నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా? ఏరా రాత్రి దాకా దిగలేదా? లోకల్ కాల్ మాట్లాడుతున్నా అంటే వింటరా? అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి. లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం, ఎస్టిడి అనుకో హక్ చేసుకోవడం, ఐఎస్టి అనుకో సెన్సార్ కట్టడం. సిగ్గుందరా నీకు? నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఏం చేస్తున్నావు? రోడ్ల పాల? ఏం రోడ్ల పాల? ఎవరా? పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను. ఎందుకురా? చిల్లి గారు తినడానికి. నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. మామా మామా, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామా, నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా. ఉంటా ఉంటా, వచ్చే ఇప్పటికీ ఆలస్యమైంది. అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమాలాగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? అడ్డదిడ్డంగా మాట్లాడేది నువ్వా నేనా? ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా, దానికో ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినోభవంతు. అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వు వెళ్ళక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ ను పంపిస్తా. రోబో రమేష్. యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్. నువ్వు వెళ్ళక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీకోసం అమ్మాయిలను సెడ్ చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో హలో మై టెస్టింగ్, ఆడపిల్లల్లారా కన్నపిల్లల్లారా, మీ మనసులోని కోరికల్ని బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది.
వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పెళ్లికి సై సై ఎంత గోవింద. ఆరడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్సు చూడు, పెళ్లికి సై సై ఎంత గోవింద. గోవింద రారా గోవింద, గోవింద నువ్వు రామ్మా. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సిననే కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పిందే. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేనే. అమ్మ గోవింద జంప్. అమ్మయ్య థ్యాంక్స్ రా గోవింద్, నీ స్కూటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఇంకా దొరకలే. గోవిందరాజు బిఏ పాస్, వీడి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను మారుస్తాం. అమ్మో దీన్ని దొరికిపోయాను రా బాబు, ఏదో చెప్పి మేకపోయాలి. హలో, సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఎప్పుడు అలా చేయను అంటే ఏదో ఉంది, ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేసావు? నేను కాదండి, నా ఫ్రెండ్ చేశాడు. నా పేరు గోవిందరాజు బిఏ పాస్. నా స్టోరీ అదండి, అలా జరిగింది. నేను సిటీకి కొత్త కదండి, అందుకే నా ఫ్రెండ్ సాయం తీసుకున్నాను. ఓహో, నీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. ఇద్దరూ కలిసి అమ్మాయిని రోడ్ల వెంట పరిగెత్తిస్తున్నారన్నమాట. ఏం చేయమంటారండి, హైదరాబాద్ ఆడపిల్లలు చాలా తెలివి మీరిపోయారండి. ఎలా ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదండి. ఎలా ట్రై చేసావేంటి? చెప్తానండి, మా ఊళ్ళో ఇంకుసీన్ అని ఒక కవి ఉన్నాడండి. వాడెవడు? బంకసీన్ తమ్ముడు. వాడి చేత ఈ లవ్ లెటర్ రాయించి దీన్ని జిరాక్స్ తీయించి ఎల్బీ నగర్ నుంచి పట్టాలు చూడు దాకా ప్రతి అమ్మాయి చేతిలో ఈ లవ్ లెటర్ పెట్టానండి. హాయ్ అండి, నా పేరు గోవింద్ రాజు, బిఏ పాస్ అండి, ఫ్రమ్ భీమవరం అండి. నాకు సరిపోయే అమ్మాయి కోసం అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నా అదృష్టం బాగాలేదు, ఇక మీ అదృష్టం బాగుంటే అది మీరే కావచ్చు. కమాన్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఎంత కష్టపడ్డా, ఒక్క అమ్మాయి కూడా పడలేదండి. పైగా ఎర్ర బస్ ఎక్కి వచ్చిన వాళ్ళని ప్రేమించమని చెప్తున్నారండి టూ మచ్ గా. మీరేం చేస్తారండి? అయినా నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదండి, నేను ఎర్ర బస్ ఉన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు తెలియడం లేదు. చాలా సింపుల్, ఎస్ఎంఎస్ రోజుల్లో లవ్ లెటర్ రాయడమే ఎక్స్ట్రా, దాన్ని జెరాక్స్ తీయించడం మరీ ఎక్స్ట్రా, దానిపై నువ్వు సంతకం పెడితే నీ ఫ్రెండ్ సాక్షి సంతకం పెట్టడం టూ మచ్ ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాలు ఉన్న తర్వాత కనిపెట్టకి ఏం చేస్తారు? కరెక్ట్. ఏదైనా ప్లాన్ చెప్పండి ప్లీజ్. సరే, ఒక పని చెయ్యి, రేపు పార్క్ రా. ఏం చేస్తే అమ్మాయిలు పడతారు నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి, నేను వస్తానండి. బాయ్ అండి. ఇంక నీకు ఉంటుందిరా గోవిందరాజు, వినా వెంకటేశం ననాదు ననాద, సదా వెంకటేశం స్వరామి స్వరామి, హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ, ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. జై గణేష. రేయ్, ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా, నీ పన్ను గాని. రేయ్, పొద్దున మొదలు పడిసావా? లేదురా, రాత్రిది కాపలే. నువ్వు మారవరా, అయినా తాగి ఏం సాగిద్దామంటరా? తాగబోతు ప్రార్థనలు దేవుడు కూడా వినడు తెలుసా? ఒకసారి రాగు, తాగడానికి మంది దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంట్రా? అదే ప్రార్థించడం దేనికని? ఎడికిరా. అమ్మాయి దగ్గర, అమ్మాయి దగ్గర. ఏరా, నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు, చెప్పురా, నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా, అమ్మాయిని ఎలా పడేయాలో చెప్తానిందిరా. అమ్మాయి దొరికిందా? అమ్మాయిలను ఎలా పట్టాయించాలో నేర్పుతానందా. ఏరా, దేవుని తీర్థంలో మందు కల్పం తాగాబేంటి? లేదే, నిజంగానే అమ్మాయి దొరికిందిరా? ఎంత దొరికితే మాత్రం, చిన్నప్పచ్చలు కలిసి పెరిగిన దోస్తులే. ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనుకొచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదరా.
బట్టలు వేసుకోరానా? ఏడ్చావులే, నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా, అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా. ఇచ్చేసా, 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 ఇచ్చేసా. వెళ్ళరా వెళ్ళు, కొత్త హీరో కాల్చిట్లేరు కదా అని నాలుగు సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ, ఈ మంది వాల్యూ అంటే ఏంటో నీ సంగతి చెప్తాను. సినిమాకి వెళ్దామన్నావు కదే, ఇంకా రాలేదేంటి? నేను రావడం కాదు, నువ్వే ఇక్కడికి రా, నీకు రియల్ సినిమా చూపిస్తా. రియల్ సినిమానా? సరే వస్తున్నా. ఎంతసేపు నుంచి చూస్తున్నాను, అమ్మాయి బాగుంది. ఈడెవడే బాబు లంకన్ తగలపెట్టిన ఆంజనేయుడులా ఎగురుకుంటూ వచ్చేసాడు. ఏ ఆగు, పొద్దుటి నుంచి ఏం చేస్తున్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏడ్చావు, ఎవరైనా అమ్మాయిని చూసి ప్రేమించకపోయావా? ఈ గోవింద్ గారు ఎక్కడ? అబ్బా పల్లె ఫిగర్లను పట్టాడే. చచ్చా, అలా ఎలా ప్రేమిస్తామండి? ముందు అమ్మాయిని చూడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ తర్వాత ప్రేమించాలి కదండి. అది ఓల్డ్ స్టైల్, ఇప్పుడు అలా కాదు. పరిచయం అయ్యాక పెరిగేది స్నేహం, చూడగానే పుట్టేది ప్రేమ. ఎవరైనా అమ్మాయిని చూడు, నీలో ప్రేమ పుట్టిందనుకో, ఐ లవ్ యూ చెప్పే అంతేనా? నాకు అమ్మాయి బాగా నచ్చింది, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా 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 చెప్పేస్తా. వీటిని ఎక్కడ పట్టావే? ఇడికి అమ్మాయి కావాల్సింది ప్రేమించడానిక లేదా వండుకొని తినడానిక. Excuse me. I love you. Okay, come on. Akadika. Markota ipai. Baba, ayyo. Okay. Lekapothe naaku cheppukunta staru. Bale ayinde. Nimpuri naa kodukunu. Anaka jabbal nimpuri. Naalu kottaru. సంగతి ఇప్పుడుగా రూమ్ కడతావు కదా, సాయంత్రం వేసేటప్పుడు నీ సంగతి చెప్తావు. గోవింద్గా అయిపోయావు బ్రో. బాక్స్ ఆఫీస్ బద్దలైందా? అందుకే చెప్పేది పూర్తిగా వినాలి. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఈ రోజు వెళ్ళి రేపురా కొత్త పాఠం చెప్తాను. మీ సెల్ ఫోన్ నంబర్ ఇస్తే కొంచెం. థ్యాంక్ యూ అండి, వన్ మినిట్ అండి. పాపమే దెబ్బలు చాలా గట్టిగా తగిలినట్టున్నాయి. వీడికి అలాగే జరగాలి,